నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సదర బిగ్ టాక్. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ ముమ్మరమైంది. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంపై నిజానిజాలు తేల్చేందుకు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను వేగవంతం చేసింది. మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కమిషన్ ముందు హాజరై యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై వివరణ ఇచ్చారు. ఇదే అంశంలో దాదాపు 30 మంది మాజీ అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. ఇక అటు కాళేశ్వరం కుంగుబాటుపై విచారణకు నియమించిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మాజీ ఏఎన్సీ మురళీధర్ కమిషన్ ముందు హాజరై అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. ఇక అటు గొర్రెల స్కామ్ విషయంలోనూ సిఐడి దర్యాప్తు కూడా వేగవంతమైంది. ఇంతకీ ఈ కమిషన్లన్నీ ఏం తేలుస్తాయి? ఒకవేళ ఎవరినైనా దోషులుగా తేల్చితే వారికి శిక్షలు పడతాయా? ఈ విచారణలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి వంటి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ గౌరీ సతీష్ గారు, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజనాయక్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నేత సైతం జాయిన్ అవుతారు. మొదట మనం టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ గౌరీ సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. రైట్, ఏంటి సార్ ఇప్పుడు నిన్నటి వరకు ఏమో ఎలక్షన్ కోడ్ అని చెప్పి కొన్ని హామీలు మీరు అమలు చేయలేదు, తీరా ఎలక్షన్ కోడ్ ఎత్తేశాక కమిషన్ల పేరుతోటి, అంటే గత ప్రభుత్వంలో జరిపిన విద్యుత్ కొనుగోలు కానీ లేకపోతే కాళేశ్వరం విషయం కానీ లేకపోతే గొర్రెల కొనుగోలు విషయం కానీ వీటన్నిటి మీద కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఒక విమర్శ ఉంది. ఏంటి, ఏమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, డిబేట్లో పాల్గొంటున్న రాజుగారికి కానీ అంజపూర్ శ్రీనివాస్ గారికి కానీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ప్రజాధనాన్ని ఏ విధంగా వృధా చేసింది, ఏ విధంగా స్కీమ్ల పేరుతోటి ఏ విధంగా స్కాములు జరిగినాయి అనే విషయాన్ని ప్రజాప్రభుత్వానికి, ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రభుత్వంగా మాపైన ఉంది. కాబట్టి గతంలో సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అప్పుల రాష్ట్రంగా ఏర్పడింది, కనీసం తెచ్చినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కూడా కట్టలేటువంటి స్టేజ్కి ఏ విధంగా వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కనీసం ఉద్యోగస్తులకు కూడా వేతనం అయినటువంటి స్టేజ్కి ఏ విధంగా వచ్చింది, కనీస ఖర్చులకు కూడా లేనటువంటి బడ్జెట్ను ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తయారు చేసిండ్రు అనే విధానాన్ని ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మా ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గారిపైన, సహచర మంత్రిపైన ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత శ్వేతపత్రాన్ని విడుదల చేసి అసెంబ్లీలో మేము ప్రజలకు చెప్పడానికి శాయశక్తుల ప్రయత్నం చేసి వాస్తవ ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలకు చెప్పిన ఘనత మా ప్రజాప్రభుత్వాన్ని. ఇందాక మీరు సంబోధించినట్టుగా సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడ్డటువంటి రాష్ట్రం, ఏదైతే విద్యుత్ కొనుగోలు విషయంలో అక్కడ జరిగినటువంటి అవకతవక విషయంలో అప్పుడు ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు ఏ విధంగానైతే మొన్నటి వరకు లేనటువంటి పరిస్థితుల్లో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం ద్వారా వారు ఇచ్చినటువంటి నోటీస్కు, ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్కు వారు స్పందన చేయడానికి స్వయం తీసుకున్న దాఖలాలను ప్రత్యక్షంగా చూశాం. సో వీటన్నిటినీ విచారించి ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత మాపైన ఉంది. కాబట్టి వాటన్నిటిని విచారించాలనే విషయంలో మా ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. కాబట్టి ప్రజాధనం ఏ విధంగా వృధా అయింది, దాంతోపాటుగా లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా కుంగిపోయింది, యావత్ తెలంగాణ సమాజమే కాదు యావత్ భారతదేశం అంతా కూడా ఏ విధంగా దీంట్లో అవినీతి జరిగింది, ఎంత మొత్తంలో చేతులు మారాయి అనే విషయాన్ని విచారించడానికి ఒక కమిషన్ వేసి దాని ద్వారా ఎంత ప్రజాధనం వృధా అయింది అనే విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా, దాంతోపాటు ఇక ఏదైతే ఏ రాష్ట్రం చేయనటువంటి పనిని ఎన్నికల ముందు 6 నెలల ముందు వైన్స్ను కూడా టెండర్లు ముందుగా కాల్పార్ చేసి రాష్ట్ర ఖజానాకు చీట్లు పొడిచినటువంటి తూట్లు పొడిచినటువంటి ఘనత ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కాబట్టి దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వానికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి టానిక్ నిర్వాహకులకు వారికి రాయితీలు ఇచ్చి 3 సంవత్సరాల వరకు ఎలాంటి రుసుము లేకుండా 300 కోట్ల ప్రజాధనాన్ని ఏ విధంగా ప్రభుత్వానికి రాకుండా చేశారనే విషయంలో కానీ, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతంగా
కనీసం భార్యాభర్తలు కూడా మాట్లాడుకునే అవకాశం లేకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నేరానికి పాల్పడ్డటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దల యొక్క విషయం గురించి కానీ, దాంతోపాటుగా బీదవారు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజలు ఆదుకుంటారనే ఉద్దేశం ప్రభుత్వంతో నమ్మకంతో ముందుకొచ్చినప్పుడు సిఆర్ఎం ఫండ్ కోసం ముందుకొస్తే దాంట్లో కూడా అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటుగా ఏదైతే కుర్మగొల్లకి ఇచ్చినటువంటి గొర్రెల స్కామ్లో జరిగినటువంటి సుమారు 700 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో, అక్కడన్నటువంటి ఏదైతే రేటు ఏదైతే యూనిట్ కాస్ట్ను ఏ విధంగా పెంచి దాన్ని తిరోగమన దిశగా ఏ విధంగా వసూలు చేయడం అనేది జరిగిందో, అవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి కమిషన్లను వేగవంతం చేసి ఖచ్చితంగా దోషులైన వారిని శిక్షించవలసినటువంటి బాధ్యత మా ప్రజాప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దానికోసమే ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఎవరైనా దోషులుగా తెలితే వారిని శిక్షించడానికే మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉండరు. కాబట్టి ఆ విధంగా విచారణ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు నడుస్తుందనేది మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి మా సేనులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తీసుకునే ముందు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజునాయక్ గారి దగ్గరకు వెళ్దాం. రాజునాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ రాజునాయక్ గారు, కాళేశ్వరం మీద పినాకి చంద్రఘోష్ కమిషన్, దాంతోపాటు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కానీ భద్రాద్రి యాదాద్రి ప్లాంట్కి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కానీ తమ విచారణను వేగవంతం చేసింది. ఏంటి, ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి? నమస్కారం అండి మీకు, నరేష్ గారు, మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ గౌరీ సతీష్ గారికి కానీ, అల్జపూర్ శ్రీనివాస్ గారికి కానీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. అదేవిధంగా 3వ సారి ఈ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి, క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ 21వ శతాబ్దంలోనైనా ఈ భారతదేశంలో నిరుపేదలకు ఇళ్ళు లేకుండా స్వచ్ఛమైన తాగునీరు, ఈ భారతదేశం దారిద్ర రేఖ దిగువ కాకుండా ఈ దేశం కూడా ఇది అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా 21వ శతాబ్దంలో మారాలని కోరుకుంటూ ఇక విషయానికి వస్తానండి. భయంకరమైనటువంటి అంటే గత 50 నుంచి 60 సంవత్సరాల పాలన మనం చూసినాం. ఈ పాలనలో కాంగ్రెస్ పార్టీ మేజర్ గా రోల్ చేసినటువంటి పరిస్థితి మనం కూడా చూసినాం. అందుకొరకు ఒక మాట అంటాం, ఎందులేవు అందుగలవని సందేహం వలదు, కాంగ్రెస్ క్యాములు ఎందెందు వెతికినా అందందు ఉందని చెప్పేసి, అంటే కాంగ్రెస్ వాళ్ళు భూమి నుండి ఆకాశం వరకు, మహాసముద్రం నుండి మంచినీళ్ళ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా స్కాములు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ అక్షరం నుంచి తీసుకుంటే ఇంగ్లీష్ లో జెడ్ వరకు, ఆ తెలుగులో ఆ నుంచి తీసుకుంటే రౌతి వరకు కూడా ఏముంటుందంటే కాంగ్రెస్ క్యాములు ఉంటాయి. నేనేమంటున్నా, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, మా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, లేకపోతే మా యొక్క పార్టీ నాయకుడు ఉద్యమ నాయకుడు అయినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు 10 సార్లు ఇదే అసెంబ్లీలో చెప్పింది. ఎస్, జస్టిస్ పినాకిని చంద్రఘోష్ గారు కానీ, జస్టిస్ నరసింహారెడ్డి గారు కానీ, కాళేశ్వరం పైన కానీ, గొర్రెల స్కామ్ పైన కానీ, లేకపోతే పవర్ పైన కానీ, ఎక్కడైనా ఏ కమిషన్ తో కానీ, ఏ ఏజెన్సీతో కానీ, ఏ జస్టిస్ తో కానీ, మీ ఇష్టం వచ్చిన దాంతో ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి, తప్పు తేలితే మేము దేనికైనా సిద్ధమని చెప్పేసినటువంటి చరిత్ర మా. మేమేమంటున్నామంటే మీరు కక్షపూరితంగా వ్యవహరించి దానిపైన కాలక్షేపం చేసి కాలయాపన చేసి ప్రజలకు అందాల్సినటువంటి అందకుండా ప్రజల దృష్టి మరల్చడానికి తెలంగాణ ప్రజల యొక్క మేధావులు, బుద్ధిజీవులు, తెలంగాణలో ఆలోచన శక్తి ఉన్నటువంటి వాళ్ళ మేధో మదనం అంటే మేధావి ఎవరైతే ప్రశ్నిస్తారు ఈ తెలంగాణ సమాజం అని చెప్పేసి వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ గేమ్ నడుస్తా ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, కేసీఆర్ గారు అన్ని చేసిన దానికంటే రెట్టింపు చేస్తాము మేము, దానికంటే మీకు రైతు బంధు ఇస్తాము, రైతు రుణమాఫీ ఇస్తాము, మీకు నీళ్లు ఇస్తాము, మీకు కరెంట్ ఇస్తాము, అన్ని కూడా డబల్ చెప్పి ఆ తర్వాత ఈ రోజు హైదరాబాద్ లో కానీ తెలంగాణ ప్రతి పల్లెల్లో కానీ కరెంటు గోస ఉంది. ఈ రోజుకు 2వ పంట వేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా
ఇంకా కల్లాలలో ఈ రోజు కూడా నేటికి కూడా కల్లాలలో ఇంకా అక్కడ ధాన్యం పడి ఉంది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇవన్నీ వదిలేసి సరే మీరు చేయాల్సిన ఒకవేళ నిజంగా కేసీఆర్ గారు కానీ ఏదైతే భారత రాష్ట్ర సమితి పాలనలో ఏదైనా అవినీతి జరిగినా ఏదైనా అన్యాయం జరిగినా అక్రమం జరిగినా దానికి చట్టపరంగా మీరు ఏది తీసుకున్నా పర్లేదు కానీ ప్రజాపాలన అని చెప్పి ప్రజల పాలన లేకుండా ప్రజాపాలన ఆగిపోయినటువంటి పరిస్థితి రోజు కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఎట్లా ప్రజాపాలన ఆగిపోయిందని చెప్తే ప్రజలకు మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను ఎలక్షన్ అయిన తర్వాత గాడి పెడతాం గుర్రంలాగా ఉరికిస్తాం దాని ప్రజాపాలన ముందు తీసుకుపోతాం అని చెప్పేసి గుర్రంలాగానే సేమ్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో పోయి కూర్చున్నారు ముఖ్యమంత్రి. ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీలో పాటు అమెరికా పోయి ఈరోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇక వాళ్ళకు ప్రజలు ఏదైతే పట్టం కట్టిన తర్వాత ప్రజాపాలన వదిలేసి ప్రజలు ఎవరైనా రైతు బంధు అడిగితే చెప్పు తీసుకోకూడదాం అనే పొజిషన్ కి వచ్చేసారు. నిజంగా ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ప్రజాపాలన పైన దృష్టి సారించాల్సిన 10 సంవత్సరాల నుంచి ప్రజలు ఎవరు చెబుతూ కొట్టిరో ప్రజల సమస్యను చెప్పింది కదా. పార్లమెంట్ ఎన్నికల్లో గానీ అసెంబ్లీ ఎన్నికల్లో గానీ పదం వాడే ముందు దయచేసి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎందుకంటే నేను మాట్లాడే మాటలు ఉందాగా మాట్లాడడం నేర్చుకోవాలి. విధానపరంగా విమర్శించే ముందు పరిశపదాలు వాడడం సమంజసం కాదు. ఎవరిని ఎవరు ఏం చేశారు అనేది సమాజం కదా సమాధానం చెప్పింది. ఓట్ల రూపం కదా, ఓట్ల రూపంలో కదా చెప్పింది. వ్యక్తిగతంగా పరస్పరం అవసరం లేదు, మనం విధానపరంగా మాట్లాడుకుందాం. అట్లా మాట్లాడదు కదా. రైట్ ప్లీజ్ రాజశేఖర్ ఉన్నాను. కాంగ్రెస్ నాయకుల మాటలు మాత్రమే నా సొంత కవిత్వం కాదు, సొంత మాటలు కాదు. ఇది కాంగ్రెస్ తో మీకు ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పిన మాటలు మాత్రమే నేను మాట్లాడుతున్నా. నా సొంత కవిత్వం అసలే కాదు. నేను అది మాట్లాడను కూడా సొంతంగా ఏది కూడా ఇప్పుడు కూడా మాట్లాడతాను. మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే సీనియర్ మన సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో, ఏదైతే నరేష్ గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళే ఒకరు అడిగితే ఎవరైనా అడిగితే చెప్పు తీసుకోకూడదామని చెప్పింది మేము కాదండి. మీ మంత్రి వారు సాక్షాత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను కాదు మాట్లాడింది. మీ కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించింది డాక్టర్ కెదాటి రాజు గారు కాదు. మీ కాంగ్రెస్ మేనిఫెస్టోను సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మీ ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించిన ఒక కమిటీ దాని చైర్మన్ నియమించుకొని చేసింది. ఆ ఎలక్షన్ మేనిఫెస్టో విషయాలు నేను మాట్లాడితే మధ్యలో మనము వాగ్వాదం చేసుకోవడానికి రాలే, చర్చ లేదు. నేను ఏమంటున్నా, ఎస్ మీరు ఎలాంటి కమిషన్ తోటి కానీ మీరు ఎలాంటి ఏజెన్సీ సిబిఐ లాంటి ఏజెన్సీ తోటి పెట్టుకొని ఏది ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నా మాకు సంబంధం మాకు ఏం పర్వాలేదు, మేము దేనికైనా ఫేస్ చేస్తామని చెప్పేసి చెప్పినాం. ఈ రోజు కూడా ఏం చెప్తున్నా ఉన్నామంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు వాగ్దాన భంగాలు చేయకుండా మీరు 100 రోజులలోనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఊరూరా ఇంటింటా మీ విఆర్ఓలతోటి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్ సెక్రటరీలతోటి పేపర్లు తీసుకొని ఈ రోజు కూడా రేషన్ కార్డు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కూడా దాదాపుగా 100,000 పెళ్లిళ్ళు అయితే 100,000 తులాల బంగారం ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు స్కూటీలు ఇస్తామని చెప్పి స్కూటీలు ఎందుకు చేయలేదని చెప్తా ఉన్నాం. డిసెంబర్ 9 నాడు మీరు రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పేసి రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాము. మీరు డిసెంబర్ 9 వరకు ఒకవేళ తీసుకోకపోతే వెంటనే బ్యాంకు పరిగెత్తి లగెత్తి తీసుకోరామని చెప్పేసినటువంటి 2 లక్షల రుణమాఫీ ఎక్కడ చేస్తున్నారని అడుగుతా ఉన్నాము. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఫస్ట్ ప్రాధాన్యత ప్రతి ఊరికి ప్రతి దగ్గర కూడా ఫస్ట్ ప్రాధాన్యత మీరు ఏం చేశారు, ఎక్కడ ఏం ఇచ్చింది మీరు కనీసం ఉన్న ధాన్యాన్ని కూడా ఈ రోజు మీరు కొనే పరిస్థితుల్లో లేరు. ఆ ధాన్యం కూడా బ్రహ్మాండంగా పండిందని ఇదే మంత్రులు చెప్పారు. 2014 ఇదే వాళ్ళు మొత్తము కూడా ధాన్యం పండించలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ వలసలు ఆకలి చావులు వలస కూలీలు కార్మికులు చెప్పినటువంటి మాట మనం విన్నాం కదా. రైట్ 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 వస్తాను. తిరిగి రాజునాయ్ గారు మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు 2 జ్యుడిషియల్ కమిషన్స్ తెలంగాణలో తమ విచారణను వేగవంతం చేశాయి. ఒకటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నాసిరకం పనులు జరిగాయి, దాని కుంగుబాటుకు సంబంధించి ఒకటైతే, రెండవది జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ విద్యుత్ కొనుగోళ్లు పీపీఎల్ కానీ లేకపోతే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి కానీ ఒక 2 కమిషన్లు మాత్రం అధికారులను పిలిచి విచారణ చేస్తూ ఉన్నాయి. రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉంటే
దోషులను శిక్షించేందుకు అని చెప్పి కాంగ్రెస్ అంటా ఉంది. ఏంటి బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈ కమిషన్లకు సంబంధించి కానీ విచారణకు సంబంధించి కానీ? ఇంకా తప్పేముందండి, ప్రజల మనసులో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆ యొక్క ఎంక్వైరీకి స్వాగతించాలి. తప్పేమునని ఎంక్వైరీ కాగానే మీకు తప్పు అని దోషిగా నిలబెడుతున్నారు. తప్పులుంటే మీరు కూడా శిక్షిస్తారు, శిక్షించాలని చెప్పాల్సిందే కదా. తప్పు నిర్ధారణ జరిగింది, అవినీతి అక్రమాలు నిర్ధారణ జరిగిన తర్వాత ఏ బీఆర్ఎస్ నాయకులు కూడాను ఆ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించరు, వ్యతిరేకించద్దు కూడాను. ఒకవేళ వ్యతిరేకిస్తే నిర్ణయాల్ని బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క సమాజంలో, తెలంగాణ సమాజంలో ఎక్కడ కూడా స్థానం ఉండదు. ఇప్పటికే చాలా డ్రాస్టిక్గా పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి. కారణం ఏంది, పోస్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవాళ మొత్తం పిక్చర్ మొత్తం కళ్ళ ముందర కనబడతా ఉన్నది. కారణం అసెంబ్లీలో బాగా వాళ్ళు ఊహించుకున్నారు, మాకు 39 సీట్లు వచ్చినాయి, 37% ఓట్స్ వచ్చినాయి, కాబట్టి ఇప్పటికి మేము పవర్ఫుల్, కాంగ్రెస్కు మాకు కేవలం 1-2% తేడా, 3-4% తేడా అని అనుకున్న వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు ఎదుగు పడిపోయిందండి. అంటే ప్రజలకు ఆ సమాచారం కనెక్ట్ కావడానికే ఇంకా కొద్ది టైం పట్టింది. పోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్, పోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా వైరల్ అయింది. చాలా చాలా ఎక్సైజ్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కవిత గారు జైలుకు పోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు బాగా బాధించింది. మీరు అనుకోవచ్చు, కాంగ్రెస్ బీఆర్ఎస్ అనవచ్చు, అరే మేము ఇంత చేసినాం కదా, ఇన్ని కోట్లు పంచినాం ప్రజలకు రైతు బంధు పేరు మీద, లేకుంటే ఇన్సూరెన్స్ పేరు మీద, లేకుంటే పెన్షన్ పేరు మీద, అనేక రకాలుగా చేసినాం అయినా ఓట్ లేదంటే ప్రజలు చాలా విఘ్నులు గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఇచ్చినా ఫైనాన్షియల్గా ఇండివిజువల్గా సపోర్ట్ జరిగినా ప్రజలకు ఒకటి ఉండదు, ఒకటి అహంకారం ప్రదర్శిస్తే, రెండవది అవినీతి అక్రమాలు ఎక్కడ కూడా కనబడితే ప్రజలు సహించరు. ఇది కొత్తగా ఈ సర్కార్ చేసిన దాని కాదు, చరిత్రలో అనేక ఉదాహరణలు, ఇందిరాగాంధీ అహంకారం చూసినాం మనం, అధికారిక అక్రమాలు చూసినాం, దాని కారణంగా కోర్టు ఆయన ఆవిడ యొక్క ఎంపిక ఎన్నికను రద్దు చేసింది, రాజనారాయణ ఎలక్ట్ అయినట్టు డిక్లేర్ చేసింది, ఆమె రాజీనామా చేయక తప్పలేదు, ఎమర్జెన్సీ అయిన తర్వాత కూడా ఎమర్జెన్సీ లిఫ్ట్ చేయక తప్పలేదు. ప్రజల ఆగ్రహానికి ఎవ్వరు కూడాను అతిథులు మరి తట్టుకోలేరన్న విషయం ఈ చరిత్రలో అనేక బోఫర్స్ కుంభకోణం అండి. వీపీ సింగ్ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనమోర్చా పేరు మీద బయటకు వచ్చి మొత్తం దేశమంతా తిరిగినారు. అదే అవినీతి కారణంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది కదా, రాజీవ్ గాంధీ సర్కార్ పడిపోయింది కదా, అప్పుడే కదా వీపీ సింగ్ ఎమర్జ్ అయినారు నేషనల్ లీడర్గా పిఎంఐ. సో ఈ రకంగా ఇవన్నీ ఉదాహరణ తెలిసి కూడాను బీఆర్ఎస్ నాయకులు, అంటే బీఆర్ఎస్ కుటుంబం, కలవకుంట కుటుంబం ఇప్పటికి కూడా వాళ్ళకు జ్ఞానోదయం అయితలేదు. నేను అనుకున్నాను అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత కొద్దిగా రిపెంట్ అవుతారచ్చు, బాధపడుతుండొచ్చు, ఆత్మపరిచయం చేసుకునవచ్చు, తప్పులు జరిగిన వాటిని అంతర్వదనం చేసుకొని ప్రజల ముందర ముందుకొచ్చి కొద్ది వారి యొక్క హావభావాలు, బాడీ లాంగ్వేజ్, అహంకార రహితమైనట్టు మాట బయటకు వస్తుండొచ్చు నేను అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా నైదర్ కేటీఆర్ గారు నార్ హరీష్ రావు గారి యొక్క మాటల్లో, బాడీ లాంగ్వేజ్ లో తేడా రాలే, తప్పు జరిగినట్టు ఎక్కడ ఫీలింగ్ కనబడతారు. పైపెచ్చు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కౌంటి కన్నా ఒక్కరోజు ముందు 12 సీట్లు గెలుస్తామని చెప్పినారు. కళ్ళ ముందర ఎవరు లెక్కలు గీసలేరు, ఏ సర్వే కూడాను వన్ ఆర్ నన్ అని చెప్పినారు. వన్ ఆర్ నన్, ఒక్కటి లేదా ఇంకా ఏమీ లేదని ఒక సర్వే రిపోర్ట్ అయినా ఆ రిపోర్ట్లు అన్ని తప్పు బెహుమాటలు అన్ని, మేము 12 గెలుస్తున్నాం అని చెప్పి మళ్ళీ అహంకారంగా కేసీఆర్ గారు మాట్లాడినారు. ఇవి మీరు 10 కాలం రాజకీయ వ్యవస్థను, దాని పాజిటివ్నెస్ ని మీరు అర్థం చేసుకోలేదు. రాజకీయం అంటే కుటుంబం కాదండి, రాజకీయం అంటే అవినీతి అక్రమాల కోసం అడ్డా కాదు, అది ఓట్లు తీసుకొని కుర్చీల మీద కూర్చోనికి, దాని యొక్క అర్థం పరమార్థం పక్కన పెట్టి మీరు నడిపిస్తున్నారు 10 కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాక మనసులో ఉన్న మాటను ఓటు ద్వారా రిజల్ట్ ఇచ్చినారు. సిమిలర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఆయన ఊహించిన జగన్మోహన్ రెడ్డి, అసలు ఆయన ఎవరు ఎమ్మెల్యే కావచ్చు, ప్రజలు కావచ్చు, మాట్లాడినారు ఎవరైనా? అసలు ఒక్కరోజు ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు అన్ని సీట్లు వస్తాయని ఊహించలేదు.
ఊహించలేదు. ఎగ్జిట్ పోల్ కూడా ఎటు చెప్పలేదు. కొందరు జగన్ చెప్పిన వారికి వస్తారని, కొందరు టీడీపీ వస్తారని చెప్పినారు. ఎవరికి అంత చిక్కలేదు. ఆ యొక్క ప్రజల యొక్క మ్యాండేట్ మనసులో ఉన్నది కూడా దానికి అర్థమైంది. అక్కడ సింగిల్ హ్యాండెడ్ గా నడిపినారు, ఇక్కడ సింగిల్ ఫ్యామిలీ. అక్కడ వారు సింగిలే, ఇక్కడ సింగిల్ ఫ్యామిలీ నడిపినారు. కాబట్టి ప్రజలు చెప్పినారు అండర్. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజకీయాల్లో మీ పార్టీని ఉంచాలనుకుంటే కేసీఆర్ గారు, కేసీఆర్ పార్టీ కాదు అది, బీఆర్ఎస్ డెమోక్రటిక్ సిస్టమ్ లో రండి. కావలసిన మా దగ్గర రండి, మేము ట్రైనింగ్ ఇస్తాం. ఎట్లా పొలిటికల్ పార్టీ నడపాలో, ఎట్లా ప్రజా జీవితాల్లో ఎట్లా ఉండాలో ఆ రకంగా మేము ఇస్తామండి. నేర్చుకోండి మీరు, తప్పులు చేయకండి. రైట్ రైట్ ఓకే. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ గౌరీ సతీష్ గారు ఉన్నారు. గౌరీ సతీష్ గారు, సరే ఓకే, విచారణ చేసుకోండి, నిజంగా దోషులు ఎవరైనా తేలితే శిక్షించండి, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాటిని మార్పించడానికి, ప్రజలను పక్కదారి పట్టించడానికే ఈ రకమైన కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పార్టీ దిగుతుంది అనేది జనరల్గా టీఆర్ఎస్ చేస్తున్న విమర్శ. ఏంటి అది? పూర్తిగా అసంబద్ధమైనటువంటి మాట అండి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వృధా ఖర్చును కట్టడి చేసి తెలంగాణ రాష్ట్రంలో మేము ఏవైతే హామీలు ఇచ్చినామో ఒకటొక్కటిగా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వారు చేసినటువంటి ఆర్థిక డిస్ట్రాయ్ ఏదైతే ఉందో, ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకుంటూ మేము ఇప్పటి వరకు 7 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. ఒకటి మీకు చెప్తాను, ఒకటి అనర్హ సెక్టర్కి 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది. 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉచిత కరెంటు తరపడం జరిగింది. ఏదైతే మోడీ ప్రభుత్వంలో 1200 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకు గృహలక్ష్మి ద్వారా అందించడం జరుగుతుంది కదా. దాంతోపాటుగా మొదటి దఫా వారికి రైతు రుణమాఫీ, రైతు బంధు అందించడం జరుగుతుంది. రెండవ దఫ కూడా ఆల్రెడీ కంటిన్యూ అవుతూ ఉంది. దాంతోపాటుగా ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వేతనాలు లేనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకు 1వ తారీఖున వేతనాలు ఇస్తూ 15వ తారీఖు లోపు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని 2 లక్షల రైతు రుణమాఫీ కానీ, దాంతోపాటుగా మిగతా హామీలు అన్నిటి కూడా ఒకటొక్కటి నెరవేరుస్తూ ఉన్నాము. దాంతోపాటు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోరుకునేది ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదైతే నిరంకుశ పాలన నుంచి ఆత్మాభిమానం కోసం స్వపరపాలనలో మనల్ని మనం సామాజిక తెలంగాణలో మనల్ని మనం గౌరవించుకోవడానికి ఇదే అహం నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించి ప్రజలను కలవడానికి అవకాశం ఉన్నటువంటి కంచెను తుంచి ప్రజల్లో కలవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం మా బ్రహ్మణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. అది గ్రహించి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత శ్రీనివాస్ గారు అన్నట్టుగా ప్రజలకు ఏదైతే గతంలో జరిగినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో చెప్పవలసినటువంటి బాధ్యత ఒక ప్రజాప్రభుత్వంగా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఒక కనీసం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛను వాళ్ళు హరించి కనీసం మాట్లాడుకునే అవకాశం కూడా లేనటువంటి స్వేచ్ఛ చేసినటువంటి, స్వేచ్ఛను హరించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీదా కాదా? దీన్ని విచారించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి దాన్ని విచారిస్తూ ఉన్నాం. అది దొంగకునంటే భుజాలు తలుపుకున్నట్టు వాళ్ళు ఎందుకంటే ఎగిసిపడుతున్నారు. మేము విచారిస్తాం, ఎవరైతే దోషులుగా తేలితే వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తూ ఉన్నాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తే కనీసం అక్కడ విద్యుత్కు ఎంత ఖర్చు అవుతా ఉంది, ఈ నిర్మాణం ద్వారా ఎంత ఉత్పత్తి జరుగుతుంది, 1 లక్ష ఎకరాలు పారుతాయి, 1 లక్ష ఎకరాల ద్వారా ఉత్పత్తి జరుగుతుంది అనేది అంచనా వేయకుండా కనీసం దాని డిజైనింగ్ ప్లాన్ లేదని చెప్పి స్వయంగా అక్కడ ఉన్నటువంటి నిష్ణాతులు చెప్తున్నారు. నిష్ణాతులు కూడా చెప్పేది కూడా అబద్ధమా? అంటే మనం ఏది చెప్తే అది నిజం, ఎదుటి వాళ్ళు నిష్ణాతులు చెప్పినటువంటి దాన్ని అబద్ధమని ప్రచారం చేస్తే ఎంతవరకు సమంజసం మనం ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఎప్పుడు కూడా కక్ష సాధించడానికి పోవట్లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. టానిక్ వైన్స్ అనే వైన్ షాప్కు ఎక్కడ లేని విధంగా 3 సంవత్సరాల వరకు ఎలాంటి సుంకం లేకుండా ఫ్రీగా రెన్యువల్ చేయడం ఎంతవరకు సమంజసం? దాంతోపాటుగా గొర్రెల స్కామ్లో యూనిట్ ధరను పెంచడం ఎంతవరకు సమంజసం? యూనిట్ ధరను పెంచిన తర్వాత అదైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతులు యూనిట్ ధరలకు ఇవ్వకుండా ఆ అధికారులు పంచుకోవడం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ జరిగినటువంటి స్కామ్లను బయటపెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది కదా, అది ప్రజలకు చెప్పాలి కదా. గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కదా. వారు చేసినటువంటి ఆర్థిక దోపిడీ ఏదైతే ఉందో కనీసం తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, అలాంటి రాష్ట్రం కనీసం ఖర్చులకు పరిస్థితిని సృష్టించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీదా కాదా?
మరి అది ప్రజలకు చెప్పాలి కదా, మా బాధ్యత కదా, ఎవరు దీనికి కారణం అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి దాన్ని ఎవరైతే చేశారో వారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగానే మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఇచ్చినటువంటి హామీలకు. ఎస్, ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటిగా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాం. మీరు ఒకసారి గుర్తు చేస్తున్న మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు పార్లమెంట్ ఎన్నికల ముందు మా పరిపాలన రెఫరెండం అని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ చెప్పిందా అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గౌరవ మోడీ గారు ఎన్నికల ముందు మా పరిపాలన రెఫరెండం అని చెప్పాలా? చెప్పలేదు. కనీసం గతంలో ఉన్నటువంటి సంఖ్య కంటే కూడా వారికి తక్కువ సీటు రావడం అనేది జరిగింది. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా వారు చేరుకోలేనటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూడమనేది జరిగింది. దాంతోపాటుగా మా నాయకుడు రెండు చోట్ల కూడా 3 లక్షల పైచీలకు మెజార్టీ సాధించడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు. మరి అదే రకంగా మోడీ గారు చూస్తే గతంలో కంటే మెజార్టీ కూడా తగ్గడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనం కంపేర్ చేస్తే ఏంటంటే, ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పి కూడా ప్రియాంక గాంధీ, ఏం నెరవేర్చకపోతే మమ్మల్ని రీకాల్ చేయండి అని చెప్పి సర్వ నగర్ స్టేడియం సాక్షి కూడా చెప్పినటువంటి మాట ఒకసారి గుర్తు చేస్తే, ఎస్, ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను ఒకటొక్కటిగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ త్వరితగతిన వాటన్నిటి కూడా అమలు చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే మా పరిపాలన కొనసాగిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజనాయక్ గారు ఉన్నారు. రాజనాయక్ గారు, నిజంగా బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ, ఎందుకంటే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. పైగా ఈ కమిషన్లు ఇటువంటి విచారణ పేరుతోటి బీఆర్ఎస్ను ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, ఏమంటారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం, ఏ విచారణ కమిషన్లు వచ్చేసినా, ఏ జస్టిస్ వచ్చి విచారణ చేసినా, ఏ కమిషన్ వచ్చినా, సిబిఐలు వచ్చినా, ఇంకొకటి వేరే వాళ్ళు వచ్చినా మేము స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా చేయాల్సిందే, తప్పు జరిగితే ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందే. కానీ కానీ మా పాలనకు రెఫరెండం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఇదే ముఖ్యమంత్రి గారు, మా పాలనకు రెఫరెండం ఖచ్చితంగా. ఈ రోజు నాకు 14 స్థానాలు వస్తున్నాయి, ఒక్క స్థానం బీజేపీ గెలుస్తుంది, మిగతాది ఎంఐఎం గెలుస్తుంది, 14 స్థానాలకు మా రెఫరెండం అన్నారు. ఉన్న పాలమూరు జిల్లాలో ఎమ్మెల్సీ కూడా గెలిపించుకోలేదు, చీకొట్టిరు. అదే విధంగా పార్లమెంట్ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆయనకు వచ్చినటువంటి 35,000 మెజారిటీ కంటే కూడా సొంత నియోజకవర్గంలో 20,000 ఓట్ల మెజారిటీ అంటే 15,000 ఓట్లు తగ్గిపోయారు. మరి ఆయన రెఫరెండం ఏంటి అంటే, ఆయన ప్రజలు చీత్కరిస్తురా, తిరస్కరిస్తురా, తిరోగమనం వైపు పోతున్నారా? దీనిపైన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. రెండవది, అజయపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, అసలు మా పార్టీ లేచిపోయింది, అసలు లేనే లేదని చెప్పేసి. ఏమైంది అబ్కీ బాత్ చాసో పార్, ఏమైంది భారతీయ జనతా పార్టీకి ఎందుకు కనీసం మెజారిటీ కూడా దక్కించుకోలేని పరిస్థితి? అబ్కీ బార్, వాళ్ళ నినాదమైనటువంటి అబ్కీ బార్, చాచో పార్ ఎక్కడ ఉంది? ఎందుకు వాళ్ళ యొక్క మెజారిటీ తగ్గిపోయింది? ఎందుకు వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఎందుకు లేదు? అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజాక్షేత్రంలో గెలుస్తాము, ఓడిపోతాం. 2 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఎత్తుపల్లాలు చూసింది. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఏం స్థానాలు లేకుండా తెలంగాణ ప్రజా సమితి ఆనాడు 11 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత ఆనాడు 1969లో గెలిచి తెలంగాణ వాదాన్ని చూపించారు. ఈ రోజు 10 ఏళ్ల పాటు మేము ఖచ్చితంగా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించినము, ప్రజలు మమ్మల్ని పట్టం కట్టిరు, మళ్ళీ వాళ్ళకు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కింద అంటే అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి, అంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మాకు ఇంకొక ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మీరు ప్రశ్నించడానికి ఉండాలని చెప్పేసి మమ్మల్ని ఆ స్థాయి తీసుకుపోయింది. అంతేగాని ఈ రోజు ఏదో తీసుకుపెట్టుకుపోయింది భారతీయ జనతా పార్టీ లాగా, మేము అసలు ఏమీ లేనే లేదు అట్లాంటి. ఈ రోజు వాళ్ళకు తమిళనాడులో ఖాతానే తెరవలేదు, ఈసారి మేము తమిళనాడులో బ్రహ్మాండం గెలవబోతున్నాం అని చెప్పారు. అంటే మాటలు తోటలు దాటాయండి. మా నరేంద్ర మోడీ గారే జక్కి బార్ చాచోపార్ అన్నారు, మరి ఏమైంది 300 కూడా దాటలే? నేనేమంటున్నా, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. కాంగ్రెస్ నాయకులు నిజంగా ఒకవేళ సీఎం గారు ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు, మరి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారా సీఎం కి? పాలమూరు జిల్లాలో నా రెఫరెండము, నా పాలమూరు జిల్లాలో నన్ను మొత్తం కూడా కిందికి దించడానికి చూస్తున్నారని చెప్పారు. ఎందుకు మరి 5 నెలల్లోనే మీ పైన ప్రజలు అంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది? 14 స్థానాలు ఎందుకు గెలవలేదు? ఎందుకు 14 స్థానాలు 8 స్థానాలే గెలిచారు? ఎందుకు 8 స్థానాలు? మరి అదే 8 స్థానాలలో సొంత పాలమూరు జిల్లాలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు? ఇదే రేవంత్ రెడ్డి గారు అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్సీ, అదే విధంగా అక్కడ పాలం ఎంపీ స్థానాన్ని స్వయంగా తన బంధువుకి ఇప్పించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలవలేకపోయారు?
ప్రజలు నిన్ను చీత్కరించారు, నువ్వు ఎందుకంటే చెప్పిన మాట మీద ఉండవు, నువ్వు ఉండవు, నీ మాట మీద ఉండవని దేవుని మీద ప్రమాణం చేసినావు. ఎక్కడ పోతే మల్లమ్మ కనిపిస్తే, కోచమ్మ కనిపిస్తే, వెంకటమ్మ కనిపిస్తే, ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడి మీద ప్రమాణం వేసే పరిస్థితి దిగజారింది. ఎందుకు దేవుడి మీద ప్రమాణం వేస్తారంటే మనం చెప్తాం, అరే భయ నీకు దండం పెడతారు, లేకపోతే దేవుడి మీద సాక్షి నీకు ఇంత అప్పు పుట్టామని చెప్తారు. అంటే ఆయనను నమ్మకపోతే దేవుడి మీద ప్రమాణం చేసే పరిస్థితికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగజారిండు. అందువరకు ఆయనకు ఇక్కడ ఓడగొట్టి బుద్ధి చెప్పారు, విఘ్నులైనటువంటి వాళ్ళు ఓడగొట్టిరు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓడగొట్టిరు. ఇక ఆయన జిల్లాలో ఆయనకు స్థానికంగా బలం లేదని నిరూపితమైంది కదా. ఇక ఆర్థికం గురించి చెప్తారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండే వీళ్ళంతా అప్పులు చేసిరని. మరి 14 మంది ముఖ్యం ప్రధానులు చేయనటువంటి అప్పు నరేంద్ర మోడీ గారు చేసిరు. నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక్కటి కూడా 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ చెప్పమని చెప్పి 100 లక్షల కోట్లు అప్పు చేసి 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ ఉందా చెప్పమని చెప్పండి. ఏదన్నా ఉన్నదానికే ఉండే, ఉండేదానికే ఉండే, పట్టదండ ఊపిన దానికే ఊపి ఉందే భారత్ దాన్ని తప్పిస్తాయి. ఇక ఏది ఎక్కడ కూడా ఏమీ లేవు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం లేదు, రోడ్ల నిర్మాణం లేదు, ఏది లేదు ఉన్నదానికి పేరు చేసుకోవడం తప్ప. అదే విధంగా ఇదే మల్లుపట్టి విక్రమార్క గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, గత 10 ఏళ్లుగా ఇతనే కదా అసెంబ్లీలో ఉన్నది, కాగ్ రిపోర్ట్ చదవాల్సింది కానీ అసెంబ్లీ మొత్తం కూడా అక్కడ చిట్టపద్ధతులు చూడాల్సినటువంటి వ్యక్తి. మరి ఆనాడు తెలియదా వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు? ఆనాడు మరి మీరు అసెంబ్లీలో ఏం చేశారండి? మరి ఏదైతే కంట్రోలర్ యాక్ట్ జనరల్ ఇచ్చినటువంటి నివేదికలు చదవకుండా ఏదేదో దొంగలు మాట్లాడే భాష మాట్లాడి లక్ష్య బిందెలు ఉన్నాయని చెప్పేసి వచ్చినామని చెప్పేసి మాట్లాడే ఎవరు మాట్లాడారండి? మేమా? మేము మాట్లాడలేదు. మరి అంటే మీరు అక్కడ ప్రతిపక్షంలో కూడా మీరు విని వినన్నట్టుగా ప్రజలు తప్పుదోవ పట్టించారు. మీరు చెప్పినటువంటి మేమేదో చేసినాం, మేమేదో చేసినాం. మీరే కదా డిసెంబర్ 9 డేట్ పెట్టిందండి రైతు రుణమాఫీ. ఎవరు పెట్టింది? తులం బంగారం మేము చెప్పలే కదా. తులం బంగారం ఎవరు చెప్పారండి? స్కూటీలు ఎవరు చెప్పారండి? తెలంగాణ ఉద్యమకారులకు 100 గజాల జాగ ఎవరు చెప్పారండి? ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళకి 420 హామీలు ఇచ్చారు. 420 హామీల్లో మేము బస్ ఇచ్చినాము, గ్యాస్ ఇచ్చినాము. బస్సు గ్యాస్ ఇస్తే అయిపోయినా? బస్సు గ్యాస్ ఇస్తే మీరు ఎందుకు ఇచ్చారు 420 హామీలు? ప్రజలు దానికి అడుగుతా ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా ప్రతి పల్లె అడుగుతా ఉంది, ప్రతి పల్లెలో నీళ్ళు అడుగుతా ఉన్నాయి, ప్రతి పొలం అడుగుతా ఉంది మాకు నీళ్ళు ఎక్కడని. ఎందుకు ఎండబెట్టిందండి? ఈ రోజు రిపేర్ చేస్తామన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి గతంలో 2 నెలల అవకాశం ఉన్నప్పుడు ఎందుకు రిపేర్ చేయలేదు? కాళేశ్వరి మేము రిపేర్ చేస్తామని ఇప్పుడు ఎక్కడైతే అదే జస్టిస్ సంబంధించిన నరసింహారెడ్డి గారు సారీ పినాకి చంద్రఘోష్ చెప్పే వరకు కూడా మీరు ఎందుకు మేము ముట్టుకున్నాం ఫస్ట్ నుంచి. మా పైన వ్యక్తిగతంగా ఏమైనా కక్ష ఉన్నా, చిన్న 1-2 పిల్లలు ఏమైనా కుంగిపోయినాయో కానీ రైతు నోట్ల మట్టి కొట్టకండి, దాన్ని వెంటనే మరమ్మతులు చేయండి. ఒకవేళ మరమ్మతులు చేత కాకపోతే ముఖ్యమంత్రి పక్క జరిగి మేము చేపిస్తామని చెప్పినాం, రైతులు వచ్చి చేపిస్తారని చెప్పారు. ఈ రోజు ఏదో సన్నాయి నొక్కలు నొక్కుతుంటూ ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, మేము యుద్ధ ప్రాతిపదికన దీనిపైన ఇక రిపేర్ చేస్తామని చెప్పి ఆనాడేమైంది మీకు ఆ జ్ఞానం? ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటా పోతే చాలా ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏదైతే తీర్పుని ఇస్తారో తీర్పును శిరసా వహిస్తూ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడడానికి ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇవన్నీ కొలిపి మాటలు మాట్లాడి ఇష్టానుసారం మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ప్రజల మధ్యలో వస్తే రేపు 2-3 నెలల తర్వాత కాంగ్రెస్ నాయకులు గ్రామాలు తిరిగే పరిస్థితి కూడా ఉండదు. చూద్దాం చూద్దాం. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరేమో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేదు కాబట్టి ఆ భవిష్యత్తు ఆ పార్టీకి అంధకారం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే, బీఆర్ఎస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే 2-10 సంవత్సరాల అధికారం ఉన్న తర్వాత కూడా బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోతా ఉంది, ప్రాంతీయ పార్టీలు మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన బీజేపీకి మాట్లాడే. రైట్ రైట్ ఓకే రైట్. బీజేపీని గెలిపించిందే బీఆర్ఎస్ కదా. ఓకే, ఒక నిమిషం సతీష్ గారు, ఒక నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఏంటి మీ సమాధానం? మరి ఇప్పుడు 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి ఒక 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేకపోయింది? వారి యొక్క ఆత్మపరిశ్రమ తీసుకోవాలి ఫస్ట్. నేను చెప్తున్నా ప్రజాపాలన రాజకీయం అనే ఒక విషయం, ఆ యొక్క దాని అర్థాన్ని మర్చిపోయిన సంగతి ఇంతకుముందు కూడా గుర్తు చేసినా, ఇప్పుడు మళ్ళీ అది రీట్రేట్ చేస్తున్నా. కాబట్టే ప్రజల్లో అటువంటి పార్టీ ఉండదు. డెఫినెట్గా వాళ్ళు మనసు ఆలోచన మార్చుకొని వ్యవహారికం మార్చుకొని ప్రజల కోసం నిరంతరంగా అంటే స్వార్థం లేకుండా, తప్పులు లేకుండా, అహంకారం లేకుండా వ్యవహరిస్తే ప్రజలకు లాభం చేస్తుంది. ఒక అపోజిషన్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద చెక్ పెట్టడానికి ఉద్యమాలు బాగా ఉపకరిస్తాయి. హౌస్లో మాట్లాడచ్చు, మంచి ఆలోచనలు రెడీ చేయొచ్చు. మీరు అసెంబ్లీకి రాకపోయే, ఎవరిని కలగపోయే, ఎవరిని అపాయింట్మెంట్ ఇవ్వకపోయే, ముఖ్యమంత్రి గారు ఆ సెక్రటరీ రాకపోయే, వారు కేసీఆర్ గారు ఎట్ట సర్వైవ్ అవుతారు రాజకీయాల్లో చెప్పండి?
కాబట్టి మా ఆ యాక్టివిటీ ఆ సిస్టమ్ మార్చుకోవాలి. పొలిటికల్ పార్టీగా సర్వైవ్ కావాలంటే బీజేపీ గెలవకున్నా కానీ మేము తక్కువ సీట్లున్నా కానీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ఉద్యమించిన కారణంగా బీఆర్ఎస్ డౌన్ఫాల్ అనే సంగతి నేను చెప్పడం కాదు, అనేక మంది నరేష్ గారు మీలాంటి నిష్ణాతులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు. బీజేపీ బండి సంజయ్ గారి ఉద్యమం కారణంగా అనేక రకాల యొక్క అగ్రెసివ్ యాక్షన్స్ కారణంగా ఈ యొక్క బీఆర్ఎస్ డౌన్ఫాల్ అయిపోయింది. అవినీతి అక్రమాల యొక్క కుటుంబ పాలన అహంకారం ఇవన్నీ కూడా మరి చెక్ పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ టైంలో వారి యొక్క ప్రెసిడెంట్గా మార్చడం ఇంకో కారణం చేత ఆ యొక్క వారికి అవకాశం దొరికినట్టు అయింది. కాంగ్రెస్కి అటువంటిది కాంగ్రెస్ ఉద్యమాలు చేయలేదు కదా, అలాగే కాంగ్రెస్ వారికి బలం లేదా ఆ రోజు ఉన్న 19 మందిలో 12 మంది టీఆర్ఎస్ కమ్ముడు పోయినారు. ఉన్న ఐదుట్లో ఇద్దరు ముగ్గురు ఇంటర్నల్గా హిడెన్గా కేసీఆర్తో అండర్స్టాండింగ్ చేసుకొని నడిపించుకున్నారు. ఇది అందరు తెలిసిన సత్యమే కదా కాంగ్రెస్ యొక్క వ్యవహారం. ఇవన్నీ కూడా చేసింది అలా బీజేపీ, అడ్వాంటేజ్ అయింది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఈ యొక్క హామీల మీద డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి సపోర్ట్ ఇవ్వలేదు, చాలా దివాలా కోరుతనంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ సర్కార్ ఏంది మాకు తెలియదు, రాజకీయాల్లో ఇంత ఈ సర్కార్లో ఇంత బాకీ నోట్ తెలియదు, మేము 3-3.5 లక్షల కోట్లు ఉన్నాయి అనుకున్నాం, ఇది 7 లక్షల పైన 7.81 ఉన్నదని చెప్పి మాకు తెలియదు, కాబట్టి వీఆర్ అనేబుల్ టు ఇంప్లిమెంట్ దోస్ స్కీమ్స్ అని చెప్పేసి. ఇది ఎవరికైనా చిన్న పిల్లడు కూడా అర్థం కాదండి. ఒక రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఉన్నప్పుడు దాట 100 ఇయర్స్ పైబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రభుత్వం యొక్క లోటుపాట్లు ఆర్థిక పరిస్థితి అర్థం కాకుండా ఉంటుందా? ఆ మాట చెప్పగానే మాఫీ చేస్తారేం ప్రజలు? 7 లక్షలు కావు 3 లక్షలు అనుకున్నామని మాఫీ చేస్తారు? తప్పు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా వారికి తెలిసి కూడాను హామీలు ఇచ్చినారు ఇంప్లిమెంట్ కావు అని చెప్పేసి, తెలిసి కూడా హామీలు ఇచ్చినారు, వాళ్ళు ఫేస్ చేయలేరు వాటిని. ఇవాళ మహిళలు కూడా మాట్లాడుతుంది, ఎవరు అడిగిందండి మాకు, మేము ఫ్రీ బస్ ఇవ్వమని అడిగినామా? నెలకు 100నో 200నో 300నో 300నో ఖర్చు అవుతచ్చు ఆ బస్కు, దానికోసం ప్రభుత్వం ఇంత భారం వేస్తారా అని చెప్పేసి మామూలు మనుషులు అన్ఎడ్యుకేటెడ్ మా లేడీస్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ పరిస్థితి ఏం భయంకరంగా లేదా? వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చే పరిస్థితి ఉన్నదా? వాళ్ళ యొక్క పర్చేస్ కెపాసిటీ లేదు, కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు, డీజిల్ కు డబ్బులు ఖర్చు ఇచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ సర్కార్ దగ్గర. ఇవన్నీ కూడా అమలుకు అవకాశం లేనటువంటి హామీలు ఇచ్చి మళ్ళా మీరు డిఫెన్స్ లో పడ్డారు. మీ తప్పుని ఒప్పుకోండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఏది చేయగలుగుతాం అది మాత్రమే ఎంత బడ్జెట్ అయితే చెప్పి లెక్కేసుకోండి ముందుకు రండి. లేకుంటే కాంగ్రెస్ కు చాలా తక్కువ టైంలోనే 8 సీట్లు ఓడిపోయింది. ఇవాళ పార్లమెంట్ ముఖ్యమంత్రి ఒక స్థానం సోదరుడు రాజు గారు చెప్పినట్టుగా పార్లమెంట్ మహబూబ్ నగర్ ఫ్రమ్ వేర్ హీ హేల్స్ రేవంత్ రెడ్డి గారు వారి సొంత స్థానం బాయ్, వారు రిప్రజెంట్ చేసినట్టు మల్కాజ్గిరి బాయ్. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిఫెన్స్ అవ్వడం చెప్పండి. దే లాస్ట్ కాన్ఫిడెన్స్, వారి యొక్క వ్యవహారికం ఇంప్రాక్టికల్ గా ఉన్నది కాబట్టే ప్రజల్లో ఇది పనికిరాదు కాంగ్రెస్ పార్టీ, హామీల మట్టుకే అమలు మట్టుకు కాదు అని చెప్పేసి అర్థమైంది కాబట్టి వాళ్ళ యొక్క డ్రాస్టికల్ గా డౌన్ అయిపోయింది బీజేపీ పట్ల. భలే మేము కొన్ని తక్కువ సీట్లు గెలిచి ఓడిపోయినాం వచ్చి కొన్ని సీట్లు, కానీ ఓవరాల్ గా 99 ఎక్కడ, 240 ఎక్కడ సార్? 250 టైమ్స్ మేము గెలిచినాం ఎక్కువ సీట్లు. దాంట్లో ఒకటో రెండు తగ్గితే మళ్ళా వారు రాజీనామా చేస్తే రాహుల్ గారు. కాబట్టి బీజేపీ బాధ్యతాయుతంగా నడిచేటువంటి పొలిటికల్ పార్టీ అన్లైక్ టీఆర్ఎస్. రైట్ సార్, రైట్ ఓకే రైట్. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ గౌరీ సతీష్ గారు. గౌరీ సతీష్ గారు, అంటే ఇప్పుడు నిజంగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజా విశ్వాసాన్ని చురగొన్నామని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ ఒక ఎమ్మెల్సీ గెలిచారు టీఆర్ఎస్ సిట్టింగ్ది ఆ పట్టభద్రుల కోటాలో మహబూబ్నగర్ వరంగల్ ఖమ్మానికి సంబంధించి, కానీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయారు, మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయారు, కేవలం మీకు వచ్చినాయి 8 స్థానాలే. అధికారంలో ఉండి 8 పార్లమెంట్ స్థానాలే మీరు గెలుచుకున్నారంటే ప్రజాబద్ధత మీకు లేదు అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఏంటి మరి? ఏదైతే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నిక ఏదైతే ఉందో అది ఒకసారి వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాలి. ఎందుకనంటే
గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఉన్నటువంటి స్థానాలు ఎన్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి స్థానాలు ఎన్ని, మాకున్నటువంటి 196 స్థానాల్లో మాకు వచ్చినటువంటి 300 పైచిక్కు స్థానాలు స్థానం రావడం అనేది జరిగింది ఎన్నికల్లో. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వారి పార్టీకి వేస్తారు కానీ అపోజిషన్ పార్టీకి వేస్తారా, ఆ మాత్రం తెలియకుండా మాట్లాడడం అనేది సమంజసం కాదని ఒక్కసారి మనం గ్రహించాలి. దాంతోపాటుగా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో అతి తక్కువ స్వల్ప మెజారిటీతోటి అక్కడ ఓడిపోవడం అనేది జరిగింది మేము. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించింది బీఆర్ఎస్ నాయకులు అధిష్టానమే. ఎందుకనంటే మల్కాజ్గిరిలో స్వయంగా ఒక్కసారి చూడండి, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, ఈటల రాజేందర్ గారు ఇక్కడ నుంచి గెలుస్తున్నారు అని చెప్తారు. ఎంతవరకు సమంజసం? దాంతోపాటుగా పోలింగ్ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళతో కలిసి బీజేపీ పార్టీకి ఓటేయండి అని చెప్పినటువంటి క్లిప్పింగ్స్ కానీ సాక్ష్యాధారాలు కావాలంటే నేను 100 చూపిస్తాను నాతో పాటు వస్తే, చెవెళ్ళలో కానీ మల్కాజ్గిరిలో కానీ. అంటే వీళ్ళంతా కూడా మిలాఖతై ఎక్కడైతే అధిష్టానం, ఎక్కడైతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మిలాఖతై మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అనేది వాస్తవంగా గ్రహించాలి. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గట్టిగా, ఎక్కడైతే ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు తగ్గి బీజేపీకి పెరగడం అనేది జరిగింది, అందుకనే అక్కడ వాళ్ళ స్థానాలు పెరగడం అనేది జరిగింది. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాకు వచ్చినటువంటి ఓటు బ్యాంక్ పర్సంటేజ్ 36.6% రావడం అనేది జరిగింది. గతం కంటే, అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు పర్సంటేజ్ పెరగడం అనేది జరిగింది అనేది ఒక్కసారి మనము గుర్తుంచుకోవాలి. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్వయంగా 240 సీట్లకు పడిపోవడం జరిగింది. దాంతోపాటుగా స్వయంగా ప్రధానమంత్రి గారు పోటీ చేసినటువంటి స్థానం నుంచి వారికి ఉన్నటువంటి 300,000 పైచిల మెజార్టీ నుంచి 142,000 మాత్రమే రావడం జరిగింది. ఏదైతే మా ప్రధానమంత్రి అభ్యర్థి అని మేము భావించినటువంటి రాహుల్ గాంధీ గారు 2 స్థానం నుంచి పోటీ చేస్తే 300,000 పైచిలకు మెజార్టీ రావడం అనేది జరిగింది. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా మాకున్నటువంటి 52 స్థానాల నుంచి 99 స్థానాలు రావడం అనేది జరిగింది. అంటే దేశవ్యాప్తంగా వారు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఎక్కడైతే ఈసారి ఇండియా కూటమి కనీసం 50 సీట్లు కూడా దాటాయని చెప్పి 100 వారు చెప్పడం జరిగింది. కానీ ప్రజలు, దేశ ప్రజలు మాకు ఎస్, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా, భారత్ న్యాయ యాత్ర ద్వారా దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చడంలో వైఫల్యం చెందారో, 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి కానీ, గరీబుల అకౌంట్లో 15 లక్షల రూపాయల ఖాతాలు ఇస్తామని చెప్పడంలో కానీ, నిత్యావసర వరకు వస్తువులు ఆకాశాన్ని అనడంలో కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెరిగి మనకు ఏ విధంగా భారమయ్యాయో కామన్ మ్యాన్ తెలుసుకోగలిగాడు కాబట్టి, సోషల్ మీడియాను మేనేజ్ చేసి ప్రజలను దారి మళ్లించి వారు ఎన్నికల్లో గెలిచారు. కన్ను లొట్టబోయి గెలిచినట్టుగా వారు ప్రత్యక్షంగా మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకునేటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడమనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరొకసారి రిపీట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే, మా ప్రియాంక గాంధీ గారు సరున్నర్ స్టేడియంలో మీరు ఒకసారి క్లిప్పింగ్ చూడండి, మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి పక్షంలో మేము రీకాల్ చేయమని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అదే ఎన్డీఏ ఎక్కడని చెప్పారా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పారా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారా? 10 సంవత్సరాల నుంచి వారు కనీసం 100,000 రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేయనటువంటి వాళ్ళు, రైతు ఎక్కడైతే ఒరి వేస్తే ఉరి అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అయితే ఇప్పుడు సతీష్ గారు, ఇప్పుడు మీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైంది అని చెప్పి చెప్తున్నారు. ఆ 2 పార్టీలు ఒక్కటవుతాయి, విడిపోతాయి, రాజకీయ ఎత్తుగడ. కానీ ఏదేమైనా మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇంకెక్కువ సీట్లు గెలిచి ఉండి ఉండాల్సింది కదా అనేదే ప్రధాన. మేము ఏం చెప్తున్నామంటే, ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కనుక వారి ఓట్లను బీజేపీ పార్టీకి డైవర్ట్ చేయడం ద్వారానే కదా, ఏదైతే వారి ఉనికిని వారే కోల్పోయారు కదా. కాబట్టి దాని కారణంగానే మేము కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటు షేర్ను ఎక్కువ సాధించుకోగలిగినామా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆమోదాన్ని పొందినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ
ఉంది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాంతోపాటుగా ఏవైతే మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నెరవేరుస్తాం, ప్రజా హోదాన్ని ఖచ్చితంగా చూరగొంటాం, మేము ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా విస్మరించే ప్రసక్తే లేదు. రైట్, ఓకే, రైట్. మనతో పాటు బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజునాయక్ గారు ఉన్నారు. రాజునాయక్ గారు, సరే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత సీట్ సెగ్మెంట్ను మహబూబ్నగర్ కోల్పోయారు, కానీ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మెదక్ నియోజకవర్గాన్ని కూడా బీఆర్ఎస్ ఓటమి పాలైంది. బీఆర్ఎస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా బీఆర్ఎస్ మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి మరి, ఎట్లా పార్టీ భవిష్యత్తు ఎరకంగా ఉండబోతోంది? పార్టీ భవిష్యత్తు మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఫినిక్స్ పక్షి లాగా ఎంతైతే కిందికి ప్రజలు ఎట్లయితే తీసుకుపోయారు, మేమేమంత మరీ ఆంధ్రాలో ఓడిపోయిన 11 స్థానాలకు పరిమితం కాలేదు. అవును, 39 స్థానాలు అంటే గౌరవప్రదమైనటువంటి స్థానాలే. ఎక్కడా కూడా ప్రజల తీర్పు మమ్మల్ని ప్రశ్నించే తీర్పు తీసుకుపోయారు. ఎట్లయితే కిందికి ఉన్నామో అదే రకంగా ఫినిక్స్ పక్షి లాగా మళ్ళీ పైకి వస్తాము, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మేము ప్రజల మధ్యలో ఉండి ఉద్యమం చేసిన ఉద్యమ పార్టీ, మాది ఉద్యమ నాయకులు మేము. మేము ఏదో ఆషామాషి నాయకు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకత్వం ఉన్నటువంటి తెలంగాణ గుండె చప్పుడు మా పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుడు. తెలంగాణ 24 గంటలు ఏదైతే బీజేపీ కాంగ్రెస్ లో ఈరోజు ఢిల్లీలో జై తెలంగాణ లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పార్టీలు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో చేస్తాయని చెప్పేస్తే 5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తారు, వాళ్ళ యొక్క ఖచ్చితంగా వాళ్ళ యొక్క రంగును బయటపడేస్తారు. దాంట్లో ఎలాంటి అనుమానం తెలంగాణ రాష్ట్రంలో మాకు తప్పిస్తే లేనే ఖచ్చితంగా తెలంగాణ గుండె చప్పుడే బీఆర్ఎస్ పార్టీ, మేమే ఉంటాము 100%. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే గౌరీ సతీష్ గారికి ఒక విషయం తెలియజేస్తున్నా, ఎందుకంటే పాపం చరిత్ర తెలిసి ఉండాలి మనకి. ఎందుకంటే చరిత్ర తెలియకుండా మనం ఏదో రాజకీయాల్లో ఏం చేద్దాం అనుకున్నా జరగదు. నేను ఒక మాట చెప్తాను, 2007-2009 మొట్టమొదటిసారిగా కౌన్సిల్ ని ఏర్పాటు చేసినప్పుడు గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు, ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ కు బ్రహ్మాండమైన మెజార్టీ ఉండే. రేవంత్ రెడ్డి గారు ఆనాడు 2007 ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి 2007లో కాంగ్రెస్ కు 380 సీట్లు అత్యధికంగా ఉన్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు గెలిచిరు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చేసిరా? ఈ రోజు అంటున్నారు మాకు ఇక్కడ లేకుండే మేము తక్కువన్నాము, మేము గెలవలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎట్లా గెలిచిండు, మరి ఈ రోజు ఎట్లా గెలవలేదు? నేను గెలిచినటువంటి స్థానం ఆనాడు చరిత్రను లిఖిస్తా. ఆ రోజు సమాధానం చెప్పాలి, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి చరిత్ర మొత్తం కూడా తెలిసినటువంటి వ్యక్తిని, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నేను 10 ఏళ్లు ఉన్నటువంటి, రేవంత్ గారి చరిత్ర అవసరం లేదు. ఇక్కడ ప్రశ్న పార్టీకి సంబంధించి, అక్కడ పార్టీ గురించి ఎవరు పోటీ చేసిండ్రు, ఎట్లా పోటీ చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత గురించి కాదు కదా, ఇక్కడ చరిత్ర గురించి కాదు కదా. ఇదేం చెప్పడం, మీరు ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? మీరు రాంగ్ మెసేజ్ ఇస్తే ఎట్లా? నేనేమంటున్నా అంటే 2007-2000 ఆయన జడ్పీటీసీ కూడా ఇండిపెండెంట్ గెలిచిండు దానికంటే ముందు. దాని తర్వాత కూడా ఆయన 2007-2009 తన పీరియడ్ ఏదైతే ఎమ్మెల్సీ పీరియడ్ ఉందో అప్పుడు కూడా ఆయన ఇండిపెండెంట్ గెలిచి టీడీపీ లో పోయిండు. మీకు తెలియకుండా మీరు అప్పుడు టీఆర్ఎస్ టీడీపీ అందరూ సంయుక్తంగా సపోర్ట్ చేశారు అని చెప్తున్నా నేను మీకు. ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు, ఇండిపెండెంట్ చరిత్ర తప్పది, మీకు తెలియకపోతే తప్పది. మీకు ఏమంటున్నా టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు రెండు స్థానాలు, ఒకటి జడ్చర్ల, ఇంకొకటి అక్కడ నవాబ్పేట, రెండే స్థానాలు జడ్పీటీసీ వాళ్ళకి మాకు సపోర్ట్ ఇవ్వలేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఇవ్వలేదు. మీరు నేనేమంటున్నా అంటే లేదా, ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే మీరు అంత ధీమాగా ఉండి 380 సీట్లు ఆ రోజు ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిఫీట్ చేసి గెలిచిన రేవంత్ రెడ్డి, నేను అదే గెలుస్తాను షాద్నగర్ సభలో, షాద్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సభలో చెప్పినటువంటి మాటలు మీకు గుర్తు చేస్తున్నా అంతే తప్ప నేను కించపరచడము, తక్కువ చేయడము, ఎవరిని ఎక్కువ చేయడము చేస్తలేదు. నేనేమంటున్నా 350 సీట్లు ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా ఓడగొట్టి నేను ఇండిపెండెంట్ గెలిచిన, ఈ రోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా, ఖచ్చితంగా 400 పై చిలుకు మెజారిటీ వస్తుందని చెప్పిర్రు, ఖచ్చితంగా అది ఓడిపోయిర్రు.
ఎంపీ స్థానాల్లో కూడా ఆయన ఏమన్నాడంటే బ్రహ్మాండమైన మెజార్టీ వంశీచంద్ర రెడ్డి గెలవబోతున్నారన్నాడు, ఓడిపోయారు. సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కాజ్ గిరిలో ఏనాడు ఎప్పుడు ఎవరైనా ఓడిపోతే 1,000,000, 100,000, 50,000, 10,000, 20,000 ఓడితే దాదాపు 5 లక్షల మెజార్టీ ఈటల రాజేంద్ర గారికి వచ్చింది. అంటే మీ పాలనను మీ ముఖ్యమంత్రిని తిరస్కరించారనే విషయాన్ని జ్ఞానోదయం అయితే మంచిది. దాకా జ్ఞానోదయం కాకుండా మాట్లాడండి. మీ ఇంటి పైన వాళ్ళ కాకిని మా ఇంటి పైన వస్తే గన్ను తోటి తీసి షూట్ చేస్తానని చెప్పి కాకులన్నీ కూడా ఆయన ఇంట్లో ఎందుకు పోతున్నాయి, మా ఇంట్లో ఉన్నటువంటి కాకులు తీసుకుపోయి ఎట్లా చేసుకుంటున్నారు అంటే చరిత్ర ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. చరిత్ర ఖచ్చితంగా తప్పిదాలు ఏదైతే మేము చేసిన తప్పిదాలు కాంగ్రెస్ మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏంటి సార్ ఇప్పుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సరే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉంది, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి అది ఎవరు పీఎం కావాలన్న ఎన్నిక కాబట్టి బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అంత మాత్రానికి ఇక బీఆర్ఎస్కు భవిష్యత్తే ఉండదంటే ఎలా అనేది ప్రశ్న. అంటే భవిష్యత్తు ఉండదని మేము కోరుకోవట్లేదు, కానీ వారి వ్యవహారం, వారి యొక్క ఆలోచన తీరు, వారి యొక్క పని విధానం, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడాను ప్రజలకు నచ్చదు. నరేష్ గారు రాజకీయాల్లో ప్రజలతో మమేకమయ్యే సిస్టంలో ఉండాలి. వాళ్ళు అనుకోవచ్చు లేకుండానే మేము రెండుసార్లు పవర్లోకి వచ్చినాం అనుకోవచ్చు, కానీ పవర్లోకి రావడానికి కారణం ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో ఆ ఉద్యమంలో దాని తర్వాత టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది. అయ్యో ఒకటేసారిగా చేసినాము, రెండోసారి ఇస్తే ఇంకా బాగా ఇతరచ్చు, బాగా ఇతరత ఆశించి రెండోసారి ఇచ్చినారు. కానీ వారి యొక్క అహంకార అక్రమాల యొక్క వ్యవహారం అంతా కూడా బయటపడ్డ తర్వాత ప్రజలు మీకు వాళ్ళకు పర్సనల్గా బెనిఫిట్ అయినా కానీ సమర్థించారు. చూడండి మీరు ఎందుకు ఇచ్చినారు, మళ్ళా మళ్ళీ ఎందుకు ఓటేయలేదు, మళ్ళీ పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా 14 చోట్ల డిపార్ట్ చెప్తాయింది అంటే దాని అర్థం ఏంది? మీరు ఇంత నడిపించిన వాళ్ళు రాజ్యాన్ని నడిపించినారు తెలంగాణ రాష్ట్రం, ప్రతి జిల్లాలో ప్రతి ప్రతి కాన్స్టిట్యూన్సీలో మీకు బలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనవడలేదు. ఏజెంట్లకు పెట్టే పరిస్థితి లేకుండానే 60,000, 70,000, 80,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి. 9 సీట్లు ఆనాడు గెలిచారు, ఇప్పుడు ఒక్క సీట్ గెలవలేదు, కనీసం 25% ఓట్ రాలేదు. మీకు 6 నెలల్లో డ్రాస్టికల్ గా 37 నుంచి 15% పడిపోయింది. కాబట్టి వ్యవహారికం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రజల కోసం రాజకీయ నాయకులు జీవించాలి, తమ కోసం ఉండద్దు రాజకీయ నాయకులు. ఎప్పుడుకున్నాను ప్రజలతో మమేకమై ఉండాలి, ప్రజలకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, అవినీతి అక్రమాలకు దూరం ఉండాలి. కర్పూరి ఠాకర్ చూడండి, ఠాకూర్ చూడండి, ఆయన లైఫ్ హిస్టరీ చదువుకుంటే ఒకసారి, చాలా చిన్న జాతి నుంచి వచ్చినటువంటి ఒక మంగలి కుటుంబం నుంచి వచ్చినట్టు కర్పూరి ఠాకూర్ సోషలిస్ట్ నాయకుడు. ఇప్పటికి ఎందుకు ఎలా చేసుకుంటున్నాం, ఇవాళ ఎందుకు భారతరత్న ఇచ్చినాం, అటువంటి ఒక్క జీవితాన్ని గడపాలి రాజకీయ. అపాయింట్మెంట్ ఇవ్వరు, ప్రజాస్వామ్యం అండి. ప్రజలు ఓటేస్తే గద్దె మీద కూర్చున్నారు మీ నాయకులు, అపాయింట్మెంట్ రాజనాయక రాజాపూర్ శ్రీనివాస్ గారు ముగిద్దాం సార్ ప్లీజ్. రైట్ సేమ్ పునరావృతం కావద్దు. కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా చేస్తే ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బుల పాలు కావద్దు. దేశం మొత్తంలో మంచికే స్థానం దొరుకుతుంది, ఇక్కడ అవకాశం దొరికింది. యంగ్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ టీం అంతా కూడా యంగ్ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజాప్రభుత్వము అధికారంలోకి రావడానికి మేము హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నింటినీ ఖచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వాటన్నింటినీ కూడా నెరవేరుస్తాం. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే ఆ పరిపాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా
విచారిస్తాం. ఎవరు దోషులు తేలినా గానీ వారిపైన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా వెనుకడిగేసే అవకాశం ఉండదని గ్రహించాలి. ఇది వాళ్ళ మన బిగ్ టాక్. మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీఆర్ఎస్ రాష్ట్ర అధికారపతి డాక్టర్ రాజునాయక్ గారు, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మన స్టూడియోకి వచ్చి మనకు సమయం ఇచ్చిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ గౌరీ సతీష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూసిన ఉండండి స్వతంత్ర.